మూడు రకాల పద్ధతులు అంటే మెట్టవరి ఎదబెట్టాను, డమ్ము దొక్కి చల్లి డ్రమ్ము సెటర్తో వేసి ఒకసారి, చల్లి ఒకసారి, మళ్ళీ శ్రీవరి పద్ధతిలో ఒకసారి, అట్లా రకరకాల పద్ధతుల్లో ఈ 6 సంవత్సరాల్లో చేసుకుంటూ వస్తున్నాను. మెట్టవరి వేసినప్పుడు ఏంటంటే మనకి కలుపు సమస్య బాగా అధికంగా ఉంటుంది, బాగా ఇబ్బందికరం అనమాట. చాలా మంది ఫోన్ చేసి మెట్ట మిరప పత్తి వేసే వాళ్ళు ఉన్న పొలంలో వరి ఎదబెట్టుకుంటాము ఎట్లా చేయాలి ఏందని అడుగుతున్నారు. అది చాలా ఇబ్బందికరమైన విషయం. మా ఊర్లో 20 ఎకరాలు అట్లా మెట్ట వరి ఎదబెట్టించాము, 10-12 బస్తాల కన్నా అవలేదు. ఎందుకు అవలేదంటే ఫస్ట్లోనేమో కలుపు ఇబ్బంది, తర్వాత పట్టుకొచ్చిన కాడి నుంచేమో తేమ ఇబ్బంది. మెట్టలో ఏంటంటే మనం నీళ్ళు నిలపలేము, కంటిన్యూగా డైలీ తడి ఇవ్వలేము, అందుకని కాస్త తేమ చాలక అప్పుడు కాస్త తాలుబోయింది. అందుకని మెట్ట పద్ధతిలో వ్యవసాయం చేసినా కూడా వరి మడికట్టే ఉండాలి. మడి పద్ధతిలో వేసుకుంటే దమ్ము చేయకపోయినా కూడా ట్రాక్టర్ సీడ్లతోటి ఎదబెట్టుకున్నా కూడా తర్వాత ఏంటంటే నీళ్లు బాగా అవసరమైనప్పుడు నీళ్లు పెట్టామనుకోండి నిలబడతాయి, ఒక వారం రోజులు తేమ ఉంటుంది. 6 తళ్ళుగా పెట్టినా కానీ తేమ సరిపోయింది, కంటిన్యూ నీళ్లే నిలబెట్టడం అవసరంలా. మనం కంటిన్యూగా నీళ్లు నిలబెట్టేది కలుపు సమస్య కోసం. అది ఎప్పుడు, మొదటి 4 రోజులే ఆ సమస్య. మొదటి 4 రోజుల్లో ఏమైందంటే కలుపు అంతా విత్తనం ఉన్న విత్తనం అంతా మొలిసిపోద్ది, ఆ తర్వాత నుంచి రాదు. ఈలోపు పైరు కూడా కాస్త నీడబారుద్ది. దానికని నేనేం చేస్తున్నానంటే తొందరపడి ఇప్పుడు పైరు వేయకుండా, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఇప్పుడు తొందరపడి పైరు వేయకుండా 2-3 వానలు పడేదాకా పడితే విత్తనం అంతా గడ్డి విత్తనం మొలుసుద్ది. ఒకసారి గుంటకు తగులుతాం, మళ్ళీ విత్తనం మొలుసుద్ది, మళ్ళీ ఒకసారి గుంటకు తగులుతాం, అప్పుడు ఎదబెట్టుకుంది. అప్పుడు ఏమవుద్ది, చాలా వరకు విత్తనం ముందే మొలిసిద్ది, గడ్డి విత్తనం పర్సంటేజ్ తగ్గుద్ది, తర్వాత కొంత ఇబ్బంది తగ్గుద్ది అనమాట. మళ్ళీ మడికట్టు ఎందుకని అంటున్నా అంటే ఖచ్చితంగా మనం ఎదబెట్టినాక వరి మొలిచినాక 2 అంగుళాలు స్టేజ్లో వీడింగ్ చేసుకోగలిగితే కలుపు సమస్య బాద్ది వేరుకి గాలాడి తొందరగా మొక్క ఎదుగుద్ది అన్నమాట. అందుకని వీడింగ్ చేయాలంటే మెట్టలో సాధ్యపడదు. కోన వేడరతో తిప్పాలంటే 1 అంగుళం నీళ్లు నిలబెట్టి అప్పుడు కోన వేడర తిప్పితే ఫ్రీగా వేడర తిప్పాదైద్ది. లేకపోతే ఏమైంది అంటే బురద వేడరకి చుట్టుకొని నెట్టలేం, అది బాగా ఇబ్బంది అనమాట. అందుకని మెట్టవది విధానం అయినా సరే మడికట్లాగా సదరం చేసుకొని వరికి, వరి పద్ధతి మాత్రం అంతే. ఏదైనా గడ్డి విత్తనాన్ని మాత్రం ముందే మొలిపేయాలి, ఎందుకంటే గడ్డి మందు కొట్టడం అనేది ప్రకృతి వ్యవసాయానికి విరుద్ధం. గడ్డి మందు ఒక విత్తనాన్ని మొలవకుండా చేసేది, కానీ మొలిసినాక చనిపోయే విధంగా ఉండే ప్రక్రియ ఏదైనా సరే భూమిలో ఉన్న సూక్ష్మజీవులు సహజ సిద్ధమైన వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు మనం వరి వేస్తున్నాం అధిక దిగుబడి కోసమని రకరకాల వంగడాలు సృష్టించుకొని పండించుకుంటున్నాం. 20 బస్తాలు బండి 40 బస్తాల దాకా వచ్చాం. అంటే భూమిలో ఏమన్నా పెరిగిందా, భూమిలో సూక్ష్మజీవులు కానీ సహజ సంపద ఏమన్నా భూమి లోపల పెంచుకోగలిగామా, లేదు ఇంకా తగ్గిపోయింది. రసాయనాలు వేసి గడ్డి మందులు వేసి ఇంకా తగ్గిపోయింది అనమాట, కానీ దిగుబడి పెరిగింది. అప్పుడు ఏమైంది, పరిమాణం ఇంత పెద్దగా కనపడుతుంది, తింటున్నాం 10 మంది అనేది 20 మందికి సరిపోతుంది, కానీ బాడీలో స్ట్రెంగ్త్ రావటం లేదు. మెట్టవరికి పచ్చి రొట్ట వేసుకోవడానికి సాధ్యపడదు, టైము సరిపోదు, సాధ్యపడదు. దానికోసం నేనేం చేశానంటే వేరుశనగ చెక్క, కొబ్బరి చెక్క, ఆముదప చెక్క, గానుగు చెక్క, విప్ప చెక్క, ఈ నూనె చెక్కలు ఏయైనా, నువ్వుల చెక్క, కుసుమ చెక్క, అన్ని నూనె పిండినాక వచ్చే చెక్కలు ఏయైనా సరే ఆముదం చెక్క ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే ఆముదం పెస్ట్ కంట్రోల్కి బాగా పనిచేస్తుంది, పైపెచ్చి నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది దానిలో. అలాగా ఆముదం చెక్క 20 కిలోలు తీసుకోండి, మిగతా అన్ని 10-10 కిలోలు తీసుకోండి. 1 ఎకరానికి 100 కిలోలు సరిపోద్ది. 100 కిలోలు మనకి 2 DAP కట్లేస్తే అంత ఇవాళ 2500 అవుతుంది. 100 కిలోలు ఈ నూనె చెక్కలు అన్నీ కలిపి 3000 అవుద్ది, 500 పెచ్చే అవుద్ది. కానీ అవి DAP కట్టలు రెండేసి పండించి తినే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ ఈ నూనె చెక్కలు వేసి పండించే ఆహారం ఆ స్టామినా స్ట్రెంత్ పెరుగుద్ది అనమాట ఆహారం మనం తిన్నప్పుడు. అందుకని నూనె చెక్కలు వేసుకోండి. పచ్చి రొట్ట వేయినా ఇప్పుడు ఎరువు దిబ్బెరువు తోలుకునే అవకాశం ఉండదు, దిబ్బెరువు తోలుకోండి. దిబ్బెరువు లేనప్పుడు ఈ నూనె చెక్కలు తక్కువ పరిమాణంలోనే సరిపోయి, 100 కిలోలు ఎకరానికి సరిపోయింది 2 కట్టలు 100 కిలోలు అంటే. అన్నీ కలిపి మిక్స్ చేసుకోండి. దానిలోనే మన అమరావతిలో లామ్ యూనివర్సిటీలో పాస్పో బ్యాక్టీరియా, పొటాస్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, అజిటోబ్యాక్టరు, వ్యాము ముఖ్యమైనది, వ్యాము అనమాట వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవడానికి వ్యాము, ఇవన్నీ దొరుకుతాయి మనకి. అన్నీ తెచ్చుకొని ఈ నూనె చెక్కల్లోనే కలపండి. కలుపుకొని ఇంకా మీకు గనక తీరిక ఓపిక ఉంటే వీటిల్లో ఇవన్నీ కలిపినప్పుడు 1-2 కిలోలు బెల్లాన్ని పానకంలాగా చేసి ఆ చెక్కల మీద చల్లేసి మొత్తం తిరగొట్టి ఓ పట్టగప్పి 1-24 గంటలు ఉంచండి. తర్వాత బస్తాలకు ఎత్తుకొని తీసిపోయి పొలంలో చల్లుకోండి. బాగా పనిచేస్తుంది ఇది. ఒక్కసారి వేస్తే 3 నెలలు దాకా భూమిలో మొక్కకు ఆహారం అందిస్తూనే ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. భూమిలో కార్బన్ పర్సెంట్ తప్పనిసరిగా పెంచుకోవాలి మనం. ఇప్పుడు 2.5 నుంచి 5% దాకా కార్బన్ పర్సెంట్ భూమిలో ఉండాలి. 0.5 ఉంది మన గుంటూరు జిల్లా మొత్తం కూడా.
0.5 ఎక్కడ టెస్ట్ చేసినా అంతే వస్తుంది. 0.5 నుంచి 1.75 రావడానికి 5 సంవత్సరాలు పట్టింది నాకు. 0.5 ఉన్న కార్బన్ పర్సెంట్ మా భూమి మా పొలంలో ఇప్పుడు టెస్ట్ చేస్తే 1.75 వచ్చింది పోయిన సంవత్సరం. 1.75కి 5 సంవత్సరాల టైం పట్టింది. ఇప్పుడు నేను మెట్ట పద్ధతి విధానం చెప్తున్నాను. ఇంక ఏ విధానమైనా మెట్ట పద్ధతి విధానమైనా దమ్ము విధానమైనా సరే దమ్ములో వేసుకోండి. దమ్ము చేసే ఆఖరి దమ్ము దొక్కేటప్పుడే కదా మనం డిఏపి యూరియాలు అని వేసేది, అదే టైంలో ఈ నూనె చెక్కలు వేసుకోండి. ఆఖరి దమ్ములో వేసుకొని ఇంకా అంత నాటేసుకోవచ్చు. మీకు అవైలబిలిటీ మీకు ఎక్కడ దొరికి ఏ నూనె చెక్క దొరికినా సరే, వేరుచెనక చెక్క కావచ్చు, నువ్వులు చెక్క కావచ్చు, ఆముదపు చెక్క కావచ్చు, ఏదైనా సరే మీకు దొరికిన ఆముదపు చెక్క అయితే రేటు కూడా తక్కువ, 16 రూపాయలు పడుద్ది కేజీ. మిగతా అన్ని 30 రూపాయల పైనే ఉన్నాయి. లాంగ్ ఫామ్లో వ్యాము వేరు వ్యవస్థ, వేరు బాగా పొడగా రావడానికి బాగా పనిచేస్తుంది. పాస్పో బ్యాక్టీరియా అంటే భూమిలో ఉన్న పాస్పేటు నిల్వలన్నీ కరగబెట్టి మొక్కకు అందించుద్ది అనమాట. ఈ బ్యాక్టీరియాలన్నీ భూమిలో సహజసిద్ధంగా ఉంటాయి, కాకపోతే మనం రసాయన వ్యవసాయం చేసి వాటి అన్నిటిని డ్యామేజ్ చేసాం. కాబట్టి మళ్ళీ ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు మొదటి సంవత్సరం ఒకసారి వేసుకుంటే ఇంకా మనం గడ్డి మందులు గుళ్ళికలు ఇట్లాంటివి వేయకుండా ఉంటే మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు, భూమిలో ఉంటాయి ఇంకా. వ్యామ్ ఒకటి, పాస్పో బ్యాక్టీరియా ఒకటి, పొటాస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా ఒకటి. లాంగ్ ఫారంలో ఏంటంటే చాలా తక్కువ రేటు పడుతుంది మనకి. వ్యామ్ వచ్చేసి లాంగ్ ఫారంలో మనం అక్కడికి వెళ్తే 35 రూపాయల కేజీ. వ్యామ్ వచ్చేసి ఎకరానికి 4 కేజీలు. పాస్పో బ్యాక్టీరియా వచ్చేసి పౌడర్ అయితేనేమో 4 కేజీలు పట్టుద్ది, లిక్విడ్ అయితే 1/2 లీటర్ పట్టుద్ది. 1/2 లీటర్ 150 రూపాయలు ఉండిద్ది, ఒక ఎకరానికి సరిపోయిద్ది అది. పొటాస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా కూడా లిక్విడే. లిక్విడ్లు తీసుకుంటే 1/2 లీటర్ అక్కడికి వెళ్తే చాలు. అక్కడ సీనియర్ సైంటిస్ట్ ఉంటారు, వివరంగా అన్నీ చెప్తారు మీకు ఏది ఎట్లా వాడాలి, ఏందనేది ఎట్లా డెవలప్ చేసుకో. మీరే కావాలి డెవలప్ చేసుకొని వేసుకుంటామన్నా దాని మీద కలుపుకొని ఓ 2 కిలోలు బెల్లం పానకం కూడా కలిపి చల్లుకొని దీనిలోనే వరికి కాబట్టి సూడోమోనాస్ కూడా కలుపుకోండి. సూడోమోనాస్ ఎకరానికి కేజీ సరిపోయింది, కేజీ 150 రూపాయలు ఉండిద్ది. ట్రైకోడెర్మా అయితేనేమో 100 ఉండిద్ది, కానీ ట్రైకోడెర్మా వరికి అంతగా అవసరం లేదు, అది మెట్ట పైర్లకి. సూడోమోనాస్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మచ్చ తెగులు, అగ్గి తెగులు అట్లాంటి ఆ తెగుళ్ళు వాటి తాలూకు అవశేషాలు ఏమైనా భూమిలో ఉంటే చనిపోతాయి, మనకి ఈ బ్యాక్టీరియా తెగుళ్ళు లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నూనె చెక్కల్లో కలుపుకొని మీరు మెట్ట వ్యవసాయం అయితేనేమో చల్లుకొని గుంటకు తోలుకోండి. దమ్ము చేసి నాటే దాంట్లో అయితేనో దమ్ములు ఆఖరి దమ్ములో వేసుకోండి. వరిలో మల్చింగ్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్లో నవధాన్యాలు పచ్చి రొట్టె వేసుకుంటాం కదా, అది మల్చింగ్లానే ఉపయోగపడుద్ది. వేసవకాలం మనం పచ్చి రొట్టె వేసుకుంటే మల్చింగ్లానే ఉపయోగపడుద్ది, లైవ్ మల్చింగ్ అనమాట. దాన్ని దమ్ము దొక్కినాక నీళ్లు బయటికి పోకుండా గట్లు ఉంటాయి. తర్వాత ప్రధాన పంట ఉంటుంది ఈ ఎండ పడకుండా, కొద్ది మొలకట స్టేజ్లో కొద్ది రోజులు తప్పితే. మెట్ట విధానంలో వేసుకున్నప్పుడు వరికి మల్చింగ్ వేసుకుంటే బాగానే ఉండిద్ది, కాకపోతే ఈరోజు మల్చింగ్ వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మల్చింగ్ వేయాలంటే లేదు వరి పొట్టో ఏ శనగ పొట్టో ఏదన్నా దొరికితే ఎక్కువ మందికి దొరకదు, అది కూడా దాన్ని తీసుకెళ్లి చేలో పరవాలంటే కూలీల ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. వీలైనంత వరకు సహజసిద్ధంగా ఇప్పుడు రాధాకృష్ణమూర్తి గారు చెప్పినట్లు వరి అది పెట్టుకొని ఆ వడ్లలోనే 1-8 కిలోలు పెసలు కలిపి, లేదా ముందుగా పెసలు చల్లేసి తర్వాత వడ్లు అది పెట్టుకోండి, పెసలు మొలుస్తాయి, వరిని తొక్కేసేంత స్పీడ్గా పెసలు వచ్చేస్తుంది. తర్వాత 1 నెల రోజుల తర్వాత నీళ్లు నిలబెడితే పెసలు చచ్చిపోద్ది, నీళ్ళు నిలబెడితే పెసర ఎండిపోద్ది, వరి ఎక్కువచ్చుద్ది. అప్పుడు మల్చింగ్ లాగా ఉపయోగపడుద్ది, ఈ పెసర అవశేషాలు కుళ్ళి మనకి బలం కూడా ఉపయోగపడుద్ది. అంటే లద్దె పురుగు బుట్టలు, పచ్చ పురుగు బుట్టలు ఎకరానికి 6-7 బుట్టలు పెట్టుకోవాలి. అప్పుడేమైద్ది కొన్ని మగ పురుగులు దాంట్లో పడిపోతాయి. మనం రోజు గమనిస్తుంటే ఇవాళ 4 పడ్డాయా 5 పడ్డాయా పురుగు ఉధృతి ఎక్కువ ఉందంటే అప్పుడు మనం దాన్ని నిర్మూలించుకోవడానికి ముందు మొదటి దశలోనే వేపగింజల కషాయం NSK5 రావడం. సింపుల్ ఖర్చులో ఒక్కసారి మనం రామబాణాన్ని బయటికి తీయకుండా చిన్న చిన్న అస్త్రాలు ముందు ప్రయోగించాలి. మొదట్లోనే రామబాణం ప్రయోగించాం అనుకోండి, తర్వాత చిన్న చిన్న అస్త్రాలు పనిచేయకుండా పోతాయి, ఉపయోగం ఉండదు. ఇంకా మనకు అలియుగా స్టేజ్లో పురుగు ఉంటుంది అనమాట. అందుకని మొదట్లోనే చిన్న వేపగింజల కషాయం NSK5 రావడం. ఇప్పుడు రాలుతున్నాయి చెట్ల కింద, ఎక్కడ పెట్టినా వేపకాయలు రాలుతున్నాయి. మొత్తం రాలిన పండ్లు పోగు చేసుకొని ఒక బకెట్లో వేసి బాగా నలపండి 2 చేతులతో. ఆ పైన ఉన్న తీపి పదార్థం పొట్టు అంతా ఊడిపోతాయి. కాస్త ఎండిపోయిన కాయలు అనుకోండి, 1 గంట 2 గంటలు నాననివ్వండి, నలిపితే ఊడిపోతాయి, లోపల తెల్లగా గింజలు వస్తాయి. అవి బాగా కడుక్కొని ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకొని ఒక సంచి పోసుకొని ఉంచుకోండి. ఆ గింజలు ఎకరానికి 50 గ్రాములు 100 గ్రాములు సరిపోతాయి. ఏ రోజు అవసరమైంది ఆ రోజు
ఒక 100 గ్రాముల గింజల్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పిండి పెట్టండి, బాగా మెత్తగా పెట్టండి. దాన్ని ఒక 2 లీటర్ల నీళ్ళలో నానబెట్టండి. కర్రతో అప్పుడప్పుడు రోజుకు 2-3 సార్లు కర్రతో తిప్పుతూ ఉండండి. ఒక 24 గంటలు నానబెట్టండి. దాన్ని బాగా వడపోసుకోండి. ఒక గుడ్లో పోసుకొని పిండి వడపోసుకోండి. దాన్ని ఇంకా 1 ఎకరం పైరు మీద మీరు 100 లీటర్ల నీళ్ళు స్ప్రే చేస్తే 100 లీటర్లో కలుపుకోండి దాన్ని. లేదా 150 లీటర్లు స్ప్రే చేస్తే 150 లీటర్లో కలుపుకోండి. కలుపుకొని స్ప్రే చేయండి. పచ్చదోమ, తెల్లదోమ, ఇది లద్దె పురుగు గుడ్లు మొత్తం మొదటి దశలోనే మొత్తం మురిగిపోతాయి అన్నమాట. 1 వారం రోజులు పనిచేస్తుంది అది. వారం తర్వాత మళ్ళా అట్లాగా వరి మొలకెత్తిన కాడ నుంచి ఫస్ట్ నుంచి వాడుకోవచ్చు మనం. దానికి స్టేజీతో పనేం లేదు. ఎప్పుడంటే సుంకు వచ్చుద్ది కదా, మనకి పొట్ట బిర్రు పొట్ట దాటి కంకి బయటకు వచ్చి సుంకు స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజీలో మాత్రం స్ప్రే చేయొద్దు. సుంకు స్టేజ్లో స్ప్రే చేయొద్దు. అప్పుడు ఏం చేస్తారంటే కింద భూమిలో దిబ్బులు కడబడేటట్టు వేసుకోవటమే. వేప గింజల వేపపిండి, సీతాఫలం గింజల పిండి. కంకి వెళ్ళినాక ఎప్పుడు కూడా అప్పుడుకి దోమ అప్పుడు రాదు, అప్పుడుకి ఆల్రెడీ ఉండి ఉంటుంది లోపల. మనకి అగ్గి తెగులు కానీ ఇట్లాంటి ఏదైనా వైరస్ కానీ ఈ సుడిదోమలో ఇట్లాంటివి కానీ మనకి కనపడేది ఎప్పుడు, ఏ స్టేజ్లో కనపడతాయి, దుబ్బుకి 6-7 నుంచి ఇంకా పెరిగినాకనే కనపడతాయి. కానీ అంతకు ముందే 15-20 రోజుల నుంచి ఆల్రెడీ అది ఎంటర్ అయి ఉంటుంది అన్నమాట. బిర్రు పొట్ట దశ దాకా దోమ కానీ వాటి గుడ్ల అవశేషాలు లేకుండా మనం జాగ్రత్త చేస్తే కంకి వెళ్ళినప్పటి నుంచి ఇంకా మనం దాన్ని పట్టించుకోకపోయినా పంట వచ్చింది. ఈ లోపే ఎంటర్ అయి ఉంటుంది అన్నమాట పొలంలోకి. అదే అగ్గి తెగులు ఇట్లాంటివి కనుకైతే 40 రోజులకు కానీ మనకు కనపడవు. అది నారుమడిలోనే ఎంటర్ అయితే అది నాటేసినాక తర్వాత మనకి కనపడుద్ది అన్నమాట ఈ బ్యాక్టీరియా తెగుళ్ళు. బ్యాక్టీరియా తెగుళ్ళు వచ్చినప్పుడు ఒకటే గుర్తు మనకి, ఆ వరి ఆకుల్ని 4 తీసుకొని, మచ్చలున్న ఆకులు బాగా పండిపోయినాయి, ఈ మచ్చలున్న ఆకులు 4 తీసుకొని ఇట్లాంటి గ్లాసులో నీళ్లు పెట్టుకొని ఫ్రెష్ వాటర్ అప్పటికప్పుడు కడుక్కొని తీసుకొని నీళ్లు పెట్టుకొని ఆకులు దాంట్లో ఇట్లా నలపండి. 1-5 నిమిషాలు ఉంచండి. జిగురులాగా పైన ఒక లేయర్ తెట్టిలాగా కట్టుద్ది. అది బ్యాక్టీరియా తెగులు అయితే అట్లా వచ్చుద్ది అన్నమాట. దానికి బ్యాక్టీరియాకి సంబంధించిన కషాయాలు వాడుకోండి. అట్లా కాకుండా పోషక లోపాల వల్ల కూడా అట్లా మచ్చ వచ్చుద్ది, పండుగొచ్చు. పోషక లోపాలకి వచ్చుద్ది, బ్యాక్టీరియా తెగులుకి వచ్చుద్ది, 2 రకాలకు వచ్చుద్ది. పోషక లోపాల వల్ల ఆ తెగులు వస్తే ఆ గ్లాసు మీద జిగురు తెట్టిలాగా రాదనమాట. అప్పుడు జిగురు తెట్టిలాగా రాలేదనుకోండి, పోషక లోపాలకి మనం సహజ విధానంలో పంచగవ్య, ఫిష్ అమిన యాసిడ్, లేకపోతే నవధాన్యాలు మొలకలు కట్టుకొని నవధాన్యాలు మెత్తగా రుబ్బుకొని ఆ నవధాన్యాల కషాయము స్ప్రే చేసుకోండి. అదే బ్యాక్టీరియా తెగుళ్ళు అనుకోండి, జిగురు వచ్చింది అనుకోండి, జిగురు వస్తే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలో ఇంగ వేసి ఒకసారి, పసుపు వేసి ఒకసారి, లేకపోతే కలబంద తులసి కషాయం, ఈ కషాయాలు అన్నమాట బ్యాక్టీరియాకి సంబంధించినవి ఈ కషాయాలు. ఎప్పుడూ కూడా పైరు పెడద్రమైన నలుపు రాకూడదు, కానీ నలుపు రావాలి. నలుపు ఉంటేనే కదా బలం సరిపోయినట్టు, దానికి ఎర్రగా ఉండకూడదు పైరు. ఆ నలుపు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు సహజసిద్ధంగా మనం నూనె చెక్కలు వేసామనుకోండి, చూసుకునే పని లేదు మనం, అసలు ఎక్కువ కాదు, దానికి ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది. తర్వాత మనం చేసే తప్పేందంటే ఇంకా పైరు బాగుండాలి అని ఈ పంచగవ్య, ఫిష్ అమిన యాసిడ్, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లేకపోతే నవధాన్యాలు అదనంగా కొడతాం. ఎంత అవసరమో అంత కొట్టకుండా ఇంకా బాగుండాలి పైరు, ఇంకా పిలకలు మరిని రావాలని మనం ఆ అదనపు ఆహారం అందించినప్పుడు సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అన్నమాట. తెగుళ్ళు కానీ పురుగు కానీ అన్నీ వస్తాయి. మనిషికైనా మొక్కకైనా దేనికైనా అంతే, ఆహారం చాలనప్పుడు ఏ జబ్బు రాదు, ఆహారం ఎక్కువైనప్పుడే జబ్బులు ఎప్పుడు వచ్చినా సరే. అందుకని గమనించుకుంటా పైరు పరిస్థితిని, ప్రతిరోజు పైరుని గమనించాల్సింది. విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. అది పడిపోకుండా ఉంటుందా, దోమ తట్టుకుంటుందా, కాకపోతే పురుగు కానీ వాతావరణ ఉడుతుంది తట్టుకునే వెరైటీయా కాదా అని చూసుకొని ఎంచుకోండి సార్. ఏ విత్తనం అయినా ఇబ్బంది లేదు. నేనేం చేశానంటే నెల్లూరు మొలకొలకలు ఉన్నాయి పాత వెరైటీ, అది తీసుకున్నాను. 7 నెలలు పంట నారు పోసిన కానీ 7 నెలలు టైం పట్టుద్ది. అయితే నేను కావాలని 7 నెలలు దీర్ఘకాలం అయితే మళ్ళీ అని, ఆ దీర్ఘకాలంగా పండింది అయితే మనం తిన్నా కూడా ఆ దమ్ము వేరుగా ఉంటుందని పండించుతున్నాను. అది పండినాక 6 నెలలు తర్వాతే తింటానికి బాగుంటుంది. 7 నెలలు నీళ్ళు పెట్టుకోగలగాలి. అయితే ఎర్లీగా పండినాక ముందే తినటానికి బాగుండవు, అంత నాణ్యం అనిపించదు. కానీ 6 నెలలు మాగిన తర్వాత మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని ఎవరికి అమ్మను నేను, అవి 5,000 రూపాయలు ఇద్దరు ముగ్గురు 2-3 ఫ్యామిలీలు బెంగళూరులో జాబ్ చేసే పిల్లలు మా పిల్లలే తీసుకుంటున్నారు. 5,000 రూపాయలు 75,000 బస్తా అంటే కేజీ బియ్యం 100 రూపాయల లెక్కన, ఆ లెక్కన తీసుకుంటున్నారు వాళ్ళు. 37 బస్తాలు దిగుబడి వచ్చింది ఎకరం 15 సెంట్లలో.
37 బస్తాల్లో 15 అమ్మి మిగతా అన్ని అట్టి పెట్టుకుంటా అనమాట. అట్టి పెట్టుకొని 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నెల్లూరు మలకొలకలు. దేశవాళీ వెరైటీలు వచ్చేసి నవారా, మాపిల్లె సాంబ, జీరా సాంబ, చిట్టి ముత్యాలు, వీటి వరకు వేశాను. చిట్టి ముత్యాలు 25 బస్తాలు దిగుబడి వచ్చింది, పడిపోతుంది అది కూడా. అంటే పూర్తిగా పడదు పైరు, ఏదన్నా బలం ఎక్కువ అయితే పూర్తిగా పడిపోద్ది, ఏదన్నా ఆ టైంలో ఏదన్నా వర్షం పడ్డా పడిపోద్ది. మీరు మెట్ట వ్యవసాయం లేచినా, దమ్ము దొక్కి నాటేసుకున్నా, డ్రమ్ షీటర్ తీసినా, బీజామృతంలో తప్పనిసరిగా శుద్ధి చేసుకోండి. బీజామృతంలో 12 గంటలు నానబెట్టడం విత్తనాలు, మిగతా వాటికి అవకాశం ఉండదు. ఒక ఒడ్లు మాత్రం నానబెట్టుకుంటాం కాబట్టి ఆ నానబెట్టే నీళ్ళల్లో బీజామృతం దాంట్లో పోసుకొని నానబెట్టుకోండి. 12 గంటలు నానబెట్టినాక ఇప్పుడు మండగట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే, 12 గంటలు నానబెట్టిన విత్తనం అయితేనేమో మధ్య మధ్యలో కొత్త వేడి నీళ్లు, గోరువెచ్చని నీళ్లు పోయాల్సి వస్తుంది. 24 గంటలు నానబెట్టిన విత్తనాలు అయితేనేమో ఆ వేడి నీళ్ళు పోసే అవసరం పెద్దగా ఉండదు. 24 గంటలైనా నానబెట్టుకోండి, 12 గంటలైనా నానబెట్టుకోండి. 12 గంటలు నానబెట్టినప్పుడు ఒకసారి మళ్ళీ మండగడతాం కదా 24 గంటలు, మధ్యలో ఒకసారి 2 సార్లు కొంచెం గోరువెచ్చని నీళ్లు, తేమ కూడా సరిపోదు అనమాట. 12 గంటలు నానబెట్టిన విత్తనానికి తేమ కూడా సరిపోదు, పొడి పొడిగా అయిపోతాయి. అందుకని కొద్ది గోరువెచ్చని నీళ్ళు, చన్నీళ్ళు పోస్తే ఏమవుద్ది అంటే మళ్ళీ మొలక లేట్ అయిపోద్ది. గోరువెచ్చని నీళ్ళు అయితే ఆ ప్రక్రియ ఆగకుండా కంటిన్యూ అవుద్ది అనమాట. మొక్క కట్టుకొని డ్రమ్ షీటర్లో వేసేటప్పుడు అయితేనేమో మొక్క ఊరక తెల్లగా పూసి బయటికి కాస్తుంది కదా, ఆ స్టేజ్లోనే డ్రమ్ షీటర్లో వేసుకోండి. ఎదబెట్టేటప్పుడైనా డ్రమ్ షీటర్లో అయినా ఎకరానికి 8 కేజీల నుంచి 15 కేజీల దాకా సరిపోతాయి. ఈ ట్రాక్టర్ సీడ్లతో ఎదబెట్టే వాళ్ళు 20 కిలోలు 5 కిలోలు కూడా ఎదబెడుతున్నారు, అవసరం లేదండి. విత్తనాలు అయితే సన్న వెరైటీలు అయితే 8 నుంచి 12, కొద్దిగా లావు వెరైటీలు అయితేనేమో 15 కిలోలు దాకా సరిపోతాయి ఎకరానికి. ఆ పొడి ఒడ్లు ఎదబెట్టేటప్పుడైనా సరే బీజామృతం అంటే చిలకరించి ఒడ్లను పట్టేటట్టు చేసుకొని తర్వాత ఎదబెట్టుకోండి. పొడివి ఎదబెట్టినా కూడా బీజామృతంలో శుద్ధి చేసుకొని మెట్ట అయితేనేమో సీడ్లతో ఎదబెట్టుకోండి. మా కానీ దమ్మ అయితేనేమో నారుమడిలో పోసుకుంటే నారుమడిలో చల్లుకునేటప్పుడు కాస్త మొలక పొడిగొచ్చినా ఇబ్బంది లేదు, కానీ ఎదబెట్టేటప్పుడు మాత్రం మొలక కొద్దిగా అట్ట తెల్లగా పూసి కానపడంగానే ఇంక ఎదబెట్టుకోండి. ఎందుకంటే మనం గింజలు వేసేటప్పుడు ఆ మొలకలు విరిగిపోతాయి. పసుపు విత్తనం అయితే మొలక విరిగిపోతే మళ్ళీ వస్తుంటుంది, కానీ ఒడ్లు ఒకసారి ఆ మొలక ఇరిగితే కష్టం అనమాట, ఇంకా వేస్ట్ అయిపోయినట్టు ఆ గింజ. అందుకని కొద్దిగా తెల్లగా పూసినప్పుడు ఇంకా డ్రమ్ షీటర్లో కానీ వెదబెట్టుకునేటప్పుడు కానీ వేసుకోండి. డమ్ము షీటర్లో పోసినప్పుడు కూడా విత్తనాలు వాటికయ్యే మనం పాలిష్ కొట్టినట్టు తిరుగుతూ ఉంటాయి కాబట్టి మొలక ఎక్కువ పొడుగు రానియొద్దు. నార్మల్లో చల్లుకునేది అయితే మీ ఎంత పొడుగు వచ్చినా ఇబ్బంది లేదు. అది వేసుకున్నాక మొలక మొలిసినాక మనకి ప్రధాన సమస్య గడ్డి. గడ్డి కోసం ఇంత చెప్పుకున్నాం కదా, ముందే విత్తనం వీలైనంత వరకు మొలిసిపోయేటట్టు. దమ్ము దొక్కే పద్ధతి అయితే దమ్ము దొక్కి ఒక 10 రోజులు ఆగండి, చాలా వరకు మొలుసుద్ది, మళ్ళీ దమ్ము దొక్కి నాటేసుకుంది. వెదబెట్టే పద్ధతిలో అయితేనేమో ముందు గడ్డి విత్తనం అంతా మొలిసినాక మళ్ళీ ఒకసారి గొర్రు గుంటగా దోలుకొని అప్పుడు ఎదబెట్టుకుంది. ఇప్పుడు మనం దమ్ములో నూనె చెక్కలో వేసాం కదా, అవి బలం మళ్ళీ పొట్ట టయానికి 40 రోజులు 45 రోజులు 50 రోజులు నాడు పైరు వేసినాక 45-50 రోజుల టైంలో మళ్ళీ ఒకసారి మళ్ళీ సేమ్ 100 కిలోలు. నేను చెప్పా కదా నాటేసిన దానికైతే నాటేసిన 10వ రోజు 20వ రోజు 30వ రోజు వేడర తిప్పమని, ఆ 30వ రోజు వేడర తిప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి చెక్కలు చల్లి వేడర తిప్పండి. సరిపోయింది, ఇంకా బలం ఇంకా అవసరం లేదు. 2 క్వింటాలు సరిపోయింది ఒక ఎకరానికి, 30 బస్తాలు పంట దిగుబడి వచ్చింది. నారుమళ్ళలో వేసుకుంటే ఈ రసాయనాలు అయితే అంబటే పడతాయి, కానీ ఈ నూనె చెక్కలు ఏంటంటే పడతాయి, పట్టడం 3 నెలలు దీర్ఘకాలంగా పడతాయి కదా, అందుకని అంతగా స్పీడ్గా ఉండదు. నారుమడి అయితే మాత్రం నాకు తెలిసి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, పంచగవ్య, ఫిష్ అమైన్ యాసిడ్ ఈ 3 పెట్టుకొని, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటే బలానికి పనిచేస్తుంది, తెగుళ్ళు రాకుండా పనిచేస్తుంది. ప్రతి 5వ రోజు తప్పనిసరిగా పంచగవ్య, ఫిష్ అమైన్ యాసిడ్ ప్రతి 5వ రోజు 3 సార్లు కొట్టేసరికి 3 5 15 రోజులు సరిపోయింది. నారు వీలైనంత తొందరగా ఎంత లేత నారు నాటితే అంత పిలకలు బాగా చేస్తుంది, దిగుబడి బాగా వచ్చింది. 12 రోజులకి శ్రీవారి పద్ధతిలో అయితే 12 రోజులు నారు నాటాలి. అది ఎత్తుమడులు నారుమళ్ళు పోసుకొని దాని మీద పాలిథిన్ పేపర్ వేసి దాని మీద మళ్ళా మట్టి ఒక అంగుళం మందమే మట్టి వచ్చేటట్టు పోసి దాని మీద గింజలు చల్లి అంత నారు మొలిపించుకుంటే చెక్కులు వచ్చుద్ది అది. అయితే కూలీలతోటి బాగా ఇబ్బంది శ్రీవారి నాటాలంటే. బాగా శ్రద్ధగా పనిచేసేవాళ్ళు ట్రై చేయండి, శ్రీవారి సొంతంగా పనిచేసుకునేవాళ్ళు. అది ఫెయిల్ అయింది అందుకే బాగా దిగుబడి, హై యీల్డింగ్ దిగుబడి. దుబ్బు వరి నువ్వు కింద అట్ట తొక్కినా కానీ మళ్ళీ లేచి నిలబడుతుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఫెయిల్ అయింది ఎక్కడంటే ఈ మనుషులతో చేయించే పని నాటు వేసేటప్పుడే చాలా ఇబ్బంది. నేను అట్లా వేయకుండా కూలీలతో ఇబ్బంది కదా, దమ్ము దొక్కి అడ్డిస్తాను, తాడు పట్టుకుంటాం ఆ దరి తాడు పట్టుకొని
ఇంకా తాడు అమ్మటే వేయాలి. మొక్కలు మొక్కలు మీ ఇష్టం, మీరు బెత్తకేస్తారో పక్క పక్కనే కూర్చుతారో జానకేస్తారో మీ ఇష్టం. జానకన్నా ఎడం వాళ్ళు ఏమన్నా వేయలేరు, ఎడం పడదు. ఎనికెనికి జరుగుకుంటా తాడు మార్చినా బాల్ కాటి దగ్గర దగ్గర వేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు వేయండి, నేను తాడు పట్టుకుంటా తాడు అమ్మటే వేయండి. ఆ రకంగా 12 అంగళాలకు ఒకసారి తాడు పట్టుకుంటా పోతుంటాం. 10 మంది ఎకరం చేను నారు విక్కుని నాటేసిపోతారు. అందుకని అట్లా కాకుండా తాడు పట్టుకొని సాలే పద్ధతి వేసుకుంటున్నాను, బాగానే వస్తుంది దిగుబడి. జీవామృతం ఒక్కటి మాత్రం మీరు భూమిలో తడితడికి ఇచ్చుకుంటా ఉండండి. పైన స్ప్రేయింగ్ ఫస్ట్ 5 లీటర్లే, ఒక ఎకరానికి 5 లీటర్ల జీవామృతమే స్ప్రేయింగ్. డీకంపోజర్ అయిన ఇచ్చుకోవచ్చు. అసలు డీకంపోజర్లో ఉన్న బ్యాక్టీరియా కూడా జీవామృతంలో ఉంటుంది, మెయిన్ జీవామృతం. జీవామృతం వదిలినప్పుడు కానీ స్ప్రే చేసినప్పుడు కానీ మనకి ఏ మార్పు కనపడదు పైరులో, ఏ విధమైన మార్పు కనపడదు. కానీ అది పనిచేయనట్ట పనిచేస్తుంది. వాతావరణం అతి చలి కానీ అతి ఎండ కానీ రకరకాల వర్షాలు ఎక్కువ కానీ తక్కువ కానీ ఈ అన్నిటిని ఎదుర్కొనే స్టామినా అనమాట. స్టామినా మొక్కలు అంతర్గతంగా పెరుగుద్ది. స్ప్రే చేయొచ్చు. అది ఎట్లా అంటే ఫస్ట్ స్ప్రే చేసేటప్పుడు 5 లీటర్లే ఒక ఎకరానికి పెంచుకుంటాం, నెక్స్ట్ 10 లీటర్లు, నెక్స్ట్ 15, 20, 25. ఒక ఎకరానికి 25 లీటర్ల జీవామృతం దాటి ఇంకా స్ప్రే చేయకూడదు, సరిపోయింది 5 సార్లు. అయితే ఈ జీవామృతం స్ప్రే చేసేటప్పుడే ప్రతిసారి దానిలో వేపగింజల కషాయం చెప్పుకున్నాం కదా ఇంతాక, అది కలుపుకొని స్ప్రే చేయండి. పురుగులు కూడా కంట్రోల్లో ఉంటాయి, దోమ పురుగులు అన్నీ కంట్రోల్లో ఉంటాయి. లేదు, పురుగు వచ్చింది మనం గమనించలేదు, పురుగు వచ్చింది, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపత్రి కషాయం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇవన్నీ నిలవుండే, ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఆ వరి పంటకాలం అయిపోయేదాకా నిలవుంటాయి ఇవన్నీ కూడా. మనం పురుగు గమనించి ఆ రోజు కషాయం చేసుకొని వేయాలంటే నష్టపోతాం. నిలవుండే కషాయాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ముందే. నారు పోసేటప్పటికే లాక్టిక్ యాసిడ్, బ్యాక్టీరియా, పంచగవ్య రెడీ అయి ఉంటే పంచగవ్య పంటకాలం మొత్తం నిలవుండిద్ది. లాక్టిక్ యాసిడ్, బ్యాక్టీరియా 15 రోజులు నిలవుండిద్ది, నారుమడికి 15 రోజులు సరిపోయింది. ఒకసారి చేసుకుంటే ఆ నారుమడి టైం అయిపోద్ది. అన్నీ రెడీ చేసి పెట్టుకొని బీజామృతం శుద్ధి చేసుకొని నారు పోసుకొని కలుపు సమస్య ఇవన్నీ 10 రోజులు నాటేసిన 10 రోజు వీడింగ్ మళ్ళీ 20 రోజు వీడింగ్ 30 రోజుకి ఆకు కొంత ఈ వీడింగ్ చేసేటప్పటికి ఆకు దాంట్లో బ్రష్ కట్టర్లతో కనుక తిప్పడం అయితే ఆకును కూడా కొంత లాగుతూ ఉంటుంది. ఆ స్టేజీ కొత్తది పైరు కాబట్టి ఇంకా అప్పుడు మళ్ళీ ఒకసారి నూనె చెక్కలు వేసుకొని వీడింగ్ చేసేస్తే కొన్ని ఆకులు పోయినా కానీ ఇబ్బంది ఏం లేదు. మీ ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు. మనం మొక్కని స్టేజ్ గమనించుకుంటూ ఉండాలా. చాలామంది అడుగుతున్నారు ఎన్ని రోజులకు కషాయం కొట్టాలి, ఎన్ని రోజులకి బలం మంది ఇవ్వాలి. ఇవన్నీ మొక్కను గమనించుకుంటూ ఉన్నప్పుడు ఒకళ్ళని అడగాల్సిన పని లేదు. దీనికి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, దీనికి ఆరోగ్యం బాగుపడటానికి దోమ వచ్చిందా లేకపోతే తెగులు వచ్చిందా ఇంకోటి వచ్చిందా తెగులు రాబోయే స్టేజ్లో ఉందా ముందే అందిస్తుంది దానికి గమనించుకుంటూ ఉన్నప్పుడు మొక్కలు మనం. అందుకని రోజు మొక్కల్ని గమనించుకోవాలి, అప్పుడు ఆ పైరు మనం పంట అధిక దిగుబడి పంట తీయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకా మనం ఈ స్టేజ్లన్నీ దాటిపోయి కంకి స్టేజ్ ఇవ్వచ్చు. కంకి స్టేజ్ వచ్చేటప్పటికి తెల్ల కంకులు వస్తుంటాయి అక్కడక్కడ. ఎందుకు వస్తాయంటే ఈ పురుగు కోసం పురుగు లోపల దూరి కొట్టేస్తుంది. కొట్టేసిందంటే మనం ఎక్కడో అశ్రద్ధ చేసాం. ఆ స్టేజ్లో మనం అశ్రద్ధ చేసినప్పుడే అది మంచేలోకి ఎంటర్ అవుద్ది. అశ్రద్ధ చేయకపోతే రాదు, మంచేలోకి రానియం కదా. కంటి కాపలా కాస్తామంటే యాడి నుంచి వచ్చింది, అది వచ్చిందంటే మనం ఎక్కడో కాస్త యాదమరిచాం. యాదమరిచినప్పుడు ఎంటర్ అవుద్ది. ఆ పొట్టక రాకముందే ఈ పురుగును నివారించుకోవాలి. పొట్టకు వచ్చి అక్కడక్కడ తెల్లకంకులు కనపడ్డాక కొట్లో ఉన్న హై పవర్ మందులన్నీ తెచ్చి వాడతాం, ఏం పని చేయవు, ఉంటుంది ఇబ్బంది. ఎందుకంటే మన చేలో ఈ మిత్ర పురుగులు డెవలప్ అవ్వు. దానికోసం నేను ఒక 4:30 ఫస్ట్ మొదలు పెడితే ఈ మిత్ర పురుగులు డెవలప్ అవ్వట్లేదని చేను చుట్టూ ఎవరు కవులకి ఇస్తామన్నా. ఇప్పుడు 10 ఎకరాలు చేను చుట్టూ తీసుకున్నా, ఈ 4 ఎకరాలు బాగుండాలంటే ఈ కవులు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో నేను తగ్గిస్తాను, ఈ పక్కన ఉన్న రసాయనం అందులోనే గాలికి వచ్చినా ఏదైనా ఆ చేలో ఆగిపోద్ది, మన చేలోకి రాదనమాట. చాలా మనకి అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే చుట్టూ జొన్న పట్టె పెట్టుకోండి లేకపోతే కందేసుకోండి ఇది చెప్తారు. అది కొంతవరకు పరిధి, ఒరిచాలల్లో అలా సాధ్యపడదు. గట్ల మీద కంది అయితే నాటుకోవద్దు. కానీ గాలికి ఎంత లెక్కపోద్ది అంటే ఇక్కడ మనం ఏదన్నా ఫాస్మిట్ కానీ అలాంటి మందులు కొడుతుంటే 4 ఎకరాల అవతలకి కూడా స్మెల్ వచ్చింది. అంటే అంత లెక్కపోయినట్టే కదా. అందుకని అది ఆ జొన్న వేసే పరిధి కొంతవరకే. అందుకని నేనేం చేస్తున్నా అంటే దాని చుట్టూ పది ప్యూర్ రావాలంటే ఆ 4 ఎకరాల చుట్టూ ఒక రక్షణ కవచం లాగా 2 ఎకరాల మందం చుట్టూ కవులు తీసుకుంటున్నాం. మొత్తం తీసుకొని దాన్ని మార్కెట్కి వస్తా, ఈ 4 ఎకరాల్లో అది ఇంట్లో అడ్డు పెట్టుకుంటాం.
మన చేలోనే కొంత బాగా ఎత్తు పెరిగే చెట్లు గట్టమటి. ఇప్పుడు నాకు ఎట్లుందంటే 5 అడుగులు ఎత్తున ఫినిషింగ్ ఉంది. ఫినిషింగ్కి తిప్పతీగ, శంకు పుష్పాలు ఇవన్నీ కూడా తీగ నిండా అల్లుకుంటాయి. 5 అడుగులు ఎత్తు కోటకర్లాగా అంతవరకు ఏమి రానిదు. చుట్టూ కొబ్బరి చెట్లు, టేకు చెట్లు ఉన్నాయి. కొంతవరకు మళ్ళీ ఉంది అన్నమాట. అయినా కూడా మిత్ర పురుగులు డెవలప్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే బయట నుంచి వచ్చే రసాయనాలు గాలి కొంత మన చేలో ఉత్పత్తి అయిన ఈ మిత్ర పురుగులు ఇక్కడే ఉంటాయి, ఉండవు కదా, పక్కకి వెళ్ళిపోతాయి. ఆ చేలో మందు కొట్టుంటుంది, అక్కడ తింటాయి, చనిపోతుంటాయి. అందుకని కొంత వీలైనంత వాటికి ఆ ఏరియాని పెంచాలి, ప్రకృతి వ్యవసాయం చేసే ఏరియాని పెంచుకోవాలి. అందుకని మనం కంకి ఎల్లెన్ను పోక ముందే, అంటే మనకి కనపడింది ఇప్పుడు కంకి, అది పురుగు కొట్టి తెల్ల కంకి అయినాక మనకు కనపడింది. అంతకుముందు ఎన్ని రోజుల ముందు అది ఎంటర్ అయి ఉంటుంది? 15 రోజుల ముందు ఎంటర్ అయి ఉంటుంది అది ఖచ్చితంగా. అందుకని ముందు జాగ్రత్తగా ఆ ఎల్లెన్ను రాకుండా పురుగులు గమనించుకుంటా, దిబ్బులో ఉండియా చూసుకుంటా ఉంటే ఇంకా కంకి వెళ్ళినాక మనం అసలు ఏమి చేసే పని లేదు. కంకి వెళ్ళినాక విపరీతంగా మందులు కొడుతున్నారు, అసలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. కంకి వెళ్ళినాక అంతకు ముందే అన్నీ కూడా, కంకి వెళ్ళినాక ఏ మందు కొట్టినా డైరెక్ట్గా వాటిలో గింజల మేము పడుద్ది, గింజల్లోకి వెళ్ళిపోద్ది ఆ పాయిజన్. అందుకని ముందే జాగ్రత్తగా ఉంటే ఆ ఎలిని రాదు, దోమ రాదు, సుడిదోమ కూడా రాదు. అధిక బలం ఏం రసాయనాల రూపంలో కానీ ఇంకో రకంగానే అధిక బలం ఏం కాబట్టి ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది. ఏదన్నా పక్క చేలలోది వచ్చినా మన చేలోనే కాస్త బలం ఎక్కువ వచ్చినా ముందుగా గమనించుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాలు పోసుకునేటప్పుడు 3 వంతులు కంకి అర్రుంచుద్ది అంటాం మనం. ఆ 3 వంతులు కంకి గట్టిపడ్డాక మెడంగింజలు గట్టిపడవు. ఇంకా ఆ స్టేజ్లో ఒకసారి నవధాన్యాలన్నీ కూడా మొలకలు గట్టి 100 గ్రాములు చాలు, ఒక ఎకరానికి నవధాన్యాలన్నీ 100 గ్రాములు తీసుకొని మొలకలు గట్టి బాగా మొలకలు అంగుళం పొడుగు వచ్చినాక మెత్తగా రుబ్బండి. బాగా మెత్తగా రుబ్బి ఒక గుడ్డలో పోసి పిండి వడపోసుకోండి. దానికి 2 లీటర్లు కొబ్బరి నీళ్ళు కలపండి. కొబ్బరి బాణం నీళ్లు 2 లీటర్లు ఒక ఎకరానికి కలిపి స్ప్రే చేయండి. ఆ మెడంగింజలు కూడా బాగా గట్టిగా గింజలు చివరిదాకా గింజలు అవుతాయి, బరువు పెరుగుతాయి, గింజలు బాగా సడింపొస్తాయి అన్నమాట. దీన్ని పాలేకర్ గారు సప్తధాన్యాంకురు కషాయం అంటారు. ఈ అగ్నిహస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ కూడా దేనికి పనిచేస్తాయి అంటే దోమకి, పురుగుకి. వీటికి పనిచేస్తే మనం చేలో దోమ కానీ పురుగు కానీ చేలు రోజు అబ్జర్వ్ చేసుకుంటాం కదా. గమనించినప్పుడు వాతావరణాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు వాతావరణం ఒక్కోసారి తెగుళ్ళు, బ్యాక్టీరియా తెగుళ్ళు ఎక్కువ వచ్చే వాతావరణం ఉంది, ఒక్కోసారి దోమ పురుగు ఎక్కువ వచ్చేటట్లుండి. ఆ వాతావరణాన్ని కూడా గమనించుకుంటా మనకు అవసరం అనిపించినప్పుడు మాత్రమే స్ప్రే చేయటమే. ఇన్ని రోజులు టైం పీరియడ్ మాత్రం లేదు. టైం పీరియడ్ దేనికంటే జీవామృతానికి లేదా పుల్లమజ్జకి. పుల్లమజ్జగాను జీవామృతం టైం పీరియడ్ ప్రతిరోజు 10 రోజులు కొట్టుకుంటా పోవచ్చు. మిగతా కషాయాలు ఏమైనా సరే అవసరాన్ని బట్టే, అవసరం లేకపోతే స్ప్రే చేయొద్దు. మనం సంపూర్ణమైన ఆహారం, ఆహారం అంటే ఆహారమే ఔషధం, ఆహారమే అనారోగ్యం కూడా. అందుకని ఆహారాన్ని, మంచి ఆహారాన్ని మనం పండించుకోవాలి. ఆ ప్రయత్నంలో మనం మెయిన్ ముఖ్య ఆహార పంట వరి కాబట్టి వరి తప్పనిసరిగా ఇలా పండించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.